ఆరు తడి వరిని చూసినట్లయితే తక్కువ నీరు ఉపయోగించి వరి పండించు పద్ధతిలో ఆరు తడి వరి సాగు విధానం ఇటీవల కాలంలో మన రాష్ట్రంలో కూడా ప్రాచుర్యం పొందుతున్నది. ఆరు తడి వరి సాగు పద్ధతి 2002 దశకంలో అంతర్జాతీయ పరిశోధన సంస్థ ఫిలిపైన్స్లో విస్తృత పరిశోధనల ద్వారా ఫిలిపైన్స్, చైనా, భారతదేశం వంటి దేశాల్లో ప్రవేశపెట్టడమైనది. మన రాష్ట్రంలో రైతులు అవలంబించే పద్ధతి ఆరు తడి వరి పద్ధతికి చాలా దగ్గరగా ఉంటుంది. ఆరు తడి వరి పద్ధతిలో వరిని మనం సాధారణంగా పండించే మొక్కజొన్న, జొన్న వంటి పంటల వలె ఆరు తడి పరిస్థితుల్లో పండించడం, పంట అవసరం మేరకు నీటిని పెట్టడం ద్వారా పండించే విధానాన్ని ఎరోబిక్ వరి అని వ్యవహరిస్తాం. ఆరు తడి వరిని ముఖ్యంగా మాగాణి భూముల్లో సాధారణ పద్ధతిలో సాగు చేయడానికి నీటి లభ్యత తక్కువ ఉన్న ప్రాంతాలలోనూ లేదా వర్షాధార పంటగా పండించే భూముల్లో అడపదడప నీరు అందించే సౌకర్యం కలిగి ఉన్న ప్రాంతాలలో చెరువు కింద సాగు చేసే పరిస్థితుల్లో ఈ పద్ధతి అనుకూలంగా ఉంటుంది. ఆరు తడి వరిని పండించడానికి పొలంలో నీటిని నిల్వ కట్టవలసిన అవసరం లేదు. ఆరు తడి వరి పంట విధానంలో ఉపయోగాలను చూసినట్లయితే తొలకరి వర్షాలను సద్వినియోగం చేసుకోవచ్చు. అలాగే నారుమడి పెంపకం నాట్లకు అయ్యే ఖర్చు తగ్గుతుంది. అదేవిధంగా చెరువు కింద కాలువ కింద సాగు చేసే పరిస్థితులలో నాటు ఆలస్యం కాకుండా సకాలంలో పంటను సాగు చేయవచ్చును. సాధారణ పద్ధతి కంటే ఆరు తడి పద్ధతిలో వరి పంట త్వరగా కోతకు వస్తుంది, పంట పడిపోకుండా ఉంటుంది, పురుగులు తెగుళ్ళు సమస్య కొంతవరకు తగ్గుతుంది, నీటిని ఆదా చేసుకోవచ్చు, కోత యంత్రాలతో సులువుగా పంట కోత చేపట్టవచ్చును. సమస్యలను చూసినట్లయితే పంట తొలి దశలో దీర్ఘకాలిక వర్షభావ పరిస్థితి సంభవించినట్లయితే పంట దెబ్బతినే అవకాశం చాలా వరకు ఉంటుంది. అదేవిధంగా కలుపు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. అలాగే విత్తిన 45 నుండి 50 రోజులకు సమృద్ధిగా నీరు పెట్టి మాగాణి వరిలాగా సాగు చేయాలి, లేని పక్షంలో దిగుబడి తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది.